ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహారాన్ని తయారు చేసే హోటల్స్ తగు జాగృతలు తీసుకోవాలని వీటి కోసం ప్రకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి వారికి సర్టిఫికెట్ కూడా అందజేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ సప్తగిరి రెడ్డి తెలిపారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 లోపు ఫుడ్ సేఫ్టీ అభివృద్ధి చేయాలని లేకుంటే అనర్థాలు ఏర్పడతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు తయారు చేసేవారు తయారు చేసిన పదార్థాల్లో ఎంత శాతం ప్రోటీన్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా సంరక్షించాలి అనే దానిపై శిక్షణ ఇస్తామన్నారు. ఈ పదార్థాలు ఎంత టెంపరేచర్లో ఉంచితే ప్రోటీన్స్ పాడవకుండా ఉంటాయని, బ్యాక్టీరియా రాకుండా ఉంటుందని వివరించారు. ట్రైనింగ్ పొందిన వారికి సర్టిఫికెట్ కూడా అందజేస్తామన్నారు. ఏపీతో పాటు మరో 10 స్టేట్లలో ఈ కార్యక్రమం చేపడతామన్నారు. ఇవి 3 దశలుగా ఉంటాయని, మొదటి దశలో వీధుల్లో అమ్మేవారిని రిటైలర్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఉంటుందని, రెండవ దశలో గొడౌన్స్ కోల్డ్ స్టోరేజ్ వారికి, మూడవ దశలో బేకరీలు మాంసాహారం ప్రాసెసింగ్ చేసేవారికి, పెద్ద హోటల్స్ వారికి ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. వీరితో పాటు వినియోగదారులు కూడా అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హోటల్స్ మర్చెంట్ యూనియన్ అధ్యక్షులు కృష్ణ, కోశాధికారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనేటువంటిది కూడా నోటిఫై చేయడం జరిగింది. సో కాబట్టి ఈ ప్రకా ఫౌండేషన్ వారు కూడా విశాఖపట్నంలో ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్, ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ అనేటువంటిది ఇది ఇవ్వడానికి వాళ్ళు ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తున్నారు. సో కాబట్టి ఈ ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సూపర్వైజర్ సర్టిఫికేషన్ అనేటువంటిది కూడా ఎఫ్ఎస్ఎస్ఐ తరఫున ఈ సర్టిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు. సో కాబట్టి ప్రతి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం జిల్లాలో కానీ ఉండేటువంటి వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి వారు కూడా వారి యొక్క సిబ్బంది కంపల్సరీగా ఈ ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్ ట్రైనింగ్ అనేటువంటిది తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో దీనికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారండి సర్టిఫికేషన్ చేయించుకోవడానికి. సో ఈ 3 లెవెల్స్ కాకుండా సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అని మన ఎఫ్ఎస్ఎస్ఐ ఇంకొక ఇనిషియేటివ్ తీసుకొచ్చిందండి. మా ప్రకార్ ఫౌండేషన్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. దీంట్లో ఏంటంటే అండి, మనం సొసైటీని, మన ఫుడ్ వెండర్ని, యాజ్ వెల్ యాజ్ మన సిటిజన్స్ కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా, దీని ద్వారా దీని గురించి మంచి అవేర్నెస్ తీసుకొచ్చి వీళ్ళందరిలోనూ కూడా ఓన్లీ రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్స్, మన బయట కిరాణా షాప్స్, స్ట్రీట్ ఫుడే కాకుండా మనం గుళ్ళకు వెళ్తూ ఉంటాం, చర్చిలకు వెళ్తూ ఉంటాం, రకరకాల ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అక్కడ మిడ్ డే మీల్స్ ఉంటాయి. అలా ఏంటంటే ఎక్కడైతే మనం ప్రసాద అన్నదానం జరుగుతూ ఉంటుందో ఈ ఫుడ్ పెడుతూ ఉంటారు అందరికి. ఈవెన్ వర్క్ ప్లేస్ లో కూడా కొన్ని ఫ్యాక్టరీస్ లో స్టాఫ్ కి ఫుడ్ అక్కడ క్యాంటీన్ లో పెడుతూ ఉంటారు. ఇలాంటి ప్లేస్ లో అన్ని చోట్ల కూడా మనకి ఇంప్లిమెంట్ చేయాలి అంటే డెఫినెట్గా ఇక్కడ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. కాబట్టి దీంట్లో మనకి ఫుడ్ వెండర్స్ కి, ఫుడ్ వెండర్స్ సంబంధించిన అసోసియేషన్స్ ని, మన జనరల్ పబ్లిక్ ని, అలాగే ఈ ఫుడ్ వెండర్స్ ని, అలాగే సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ని, మీడియాని, అందరినీ కూడా ఇందులో భాగంగా చేసి షేర్డ్ రెస్పాన్సిబిలిటీ లాగా ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలని సేఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనే ఇనిషియేటివ్ తో ఎఫ్ఎస్ఎస్ఐ ముందుకు వచ్చిందండి. సో ఇదండి ఓవరాల్ గా మనకి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్. ఇది 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుందండి. తర్వాత వాళ్ళు ఏదైనా మనకు ఫుడ్ సేఫ్టీ విషయంలో ఏమైనా అప్డేట్స్